ఆరోగ్య విషయ వ్యవహారాలు బాగా బాధపడతాయి ఇబ్బందికి గురి చేస్తాయి ఎన్ని రోజులుగానో మీ కుటుంబ సభ్యులతోటి జరుపుతున్న చర్చలు సఫలీకృతం అవుతాయి తాడో పేడో తేల్చుకోవాలనుకున్న మీ ఆలోచనలు కలిసి వస్తాయి అంటే వాళ్ళు నానుస్తుంటారు వాళ్ళకు వచ్చే లబ్ధి పోతుందని లేదా వాళ్ళ చేతుల్లో ఉన్న డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని ఇలా కాదు రూపాయి నా చేతిలోంచి పడ్డా సరే రూపాయి నాకు రాకపోయినా సరే ఏదేమైనా సరే ఈసారి ఈ తెగదంపులు జరిగిపోవాల్సిందే మీకు నాకు ఇక అయిపోయింది ఇంతటితోటి అన్న ఒక ఆలోచన కలిగి ఉంటారు మీరు ఎవరైనా సన్నిహితులను సంప్రదించి ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం అనేది సూచించడం అయినది ప్రతిరోజు ప్రతినిత్యం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వజ్రకవచం చదవండి స్వామివారికి అరటి నార ఒత్తులతోటి అష్టమూలిక తైలంతో దీపారాధన జరిపించండి దీని ద్వారా అనేక ప్రయోజనాలను మీరు పొందగలుగుతారు వ్యాపార అభివృద్ధి బాగుంటుంది ఆకస్మికంగా ట్రాన్స్ఫర్లు అయ్యే అవకాశం ఉంటుంది జాగ్రత్త వహించండి పిల్లల విషయంలో కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు ఏదేమైనా సరే వారి బాగోగుల కోసమే కదా నేను చేస్తున్నది అన్న ఆలోచన కలిగి ఉంటారు ఈ వారం స్త్రీలకి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది వ్యాపారాది విషయ వ్యవహారాలలో సానుకూల ఫలితాలు అందుతాయి ఎన్ని రోజులుగాను మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభకార్యం మీ చేతుల మీదుగా నిర్వహింపబడుతుంది ఇది మీ మానసిక ఉత్సాహానికి ఆనందానికి కారణమవుతుంది కొంతమందితోటి మీరు విభేదాలు ఏర్పరచుకునే అవకాశం ఉన్నది జాగ్రత్త వహించండి ప్రతిరోజు ప్రతినిత్యం అష్టమూలికా తైలంతో ఎరుపు ఒత్తులతోటి మీ దగ్గరున్న దేవాలయానికి వెళ్ళి మీ ఇష్టదైవారాధన చెయ్యండి దీని ద్వారా అనేక మంచి ప్రయోజనాలను మీరు అందుకోగలుగుతారు గ్రహగతులు బాలేనందువలన ఇటువంటి సూచన అనేది ఇవ్వటం జరిగినది ఈ వారం మీకు కలిసొచ్చే రంగు పసుపు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య నాలుగు